हेलो व्यूअर्स, नेनु मी वासवी अंड वेलकम बैक टू मई चैनल। इवाल्टी वीडियो लो सूपर टेस्टी अंड रेस्टोरेंट स्टाइल बटर दोसा नी एला चेयालो चूद्दाम। चूस्तुंटेने नोरु ऊरिपोतुंदी कदा, सो तयारी विधानम एंटो चूसेद्दाम। ओक बाउल तीसुकोनी अंदुलो 3 ग्लासेस आफ् रईस वेसुकोवाली। मनम ए मेजरिंग ग्लास तो अयिते రైస్ తీసుకున్నాము, సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ మినప్పప్పు తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 చిన్న టీ గ్లాస్లో 1/2 శనగపప్పును వేసుకోవాలి। ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి మళ్ళీ దీంట్లో ఇవి మునిగేంత వరకు మంచినీళ్ళు పోసుకొని 4-5 గంటల వరకు నానడానికి పక్కన ఉంచుకోవాలి। నేను ఇలా పక్కన పెట్టేసి 5 అవర్స్ అవుతోందండి। చూడండి, బియ్యం పప్పు అంతా చాలా చక్కగా నానాయి। ఇలా చక్కగా నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్ లో కొద్ది కొద్దిగా తీసుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకుంటూ మనము మెత్తటి బ్యాటర్ లాగా దాన్ని మిక్సీ పట్టుకోవాలి। మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా పట్టుకోవాలి। మొత్తం పిండినంతా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిపైన ఒక మూత ఉంచి రాత్రంతా ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేసుకోవాలి। రాత్రంతా పక్కన పెట్టడం వల్ల పిండి చక్కగా పులిసిందండి। మనకి పైన బుడగలు కూడా కనబడుతున్నాయి, సో దాని బట్టి మనము ఫర్మెంటేషన్ బాగా అయ్యిందని చెప్పి అర్థం చేసుకోవచ్చు। సో ఇప్పుడు పిండి మనకి దోస కన్సిస్టెన్సీ కంటే కొంచెం థిక్గా అనిపిస్తుందండి। దీంట్లో రుచికి సరిపడినంత salt వేసుకొని అలాగే 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని దీని కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ గా అయ్యేలాగా దీని చక్కగా కలుపుకోవాలి। salt అంతా బాగా కరిగేలాగా చక్కగా కలిపేశానండి। ఇప్పుడు దోస పిండి కూడా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది నాకు। సో దోస వేసుకోవడం ఎలాగో చూద్దాం। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టి వేడి చేసుకుందాం। ఒక బౌల్ లో కొద్దిగా బటర్ తీసుకున్నాను। ఇప్పుడు దోస వేయడం కోసం ఒక చారు గరిట గాని లేదంటే ఒక గిన్నె తీసుకొని ఈ పిండినంతా ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకొని pan హీట్ అయిన తర్వాత వీటితో దోసలు వేసుకోవడం స్టార్ట్ చేయాలి। pan హీట్ అయిందండి, ఇప్పుడు గరిటతో దోస బ్యాటర్ తీసుకొని ఇలా మధ్యలో వేసుకొని సర్క్యులర్ మోషన్ లో మధ్యలో నుండి బయటి వైపు ఇలా కదుపుతూ చక్కగా దోస వేసుకోవాలి। ఇక్కడ చూసారా, మనం దోస వేస్తుంటేనే చక్కగా హోల్స్ లాగా అవుతున్నాయి, అంటే ఫర్మెంటేషన్ చాలా బాగా జరిగిందని మనకి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది। ఇప్పుడు నేను కొద్దిగా బటర్ తీసుకొని దాన్ని చక్కగా దోస అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేస్తున్నాను। ఫర్మెంటేషన్ ఎంత బాగా అవుతే దోస అంత సాఫ్ట్ గా వస్తుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి। నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆలూ కర్రీని దోస పైన వేస్తున్నానండి। ఇప్పుడు నేను కర్రీని సెంటర్ లో వేసానండి, కావాలనుకుంటే మనం మొత్తం దోస పైన స్ప్రెడ్ కూడా చేయొచ్చు। ఎడ్జెస్ చూస్తే దోస బాగా రోస్ట్ అయినట్టు కనబడుతోందండి। ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। ఎంతో టేస్టీ బటర్ మసాలా దోస రెడీ। ఆహా, చూస్తేనే నోరు ఊరిపోతోంది నాకైతే। చూసారుగా, ఎంతో ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లోనే టేస్టీ అండ్ వెరీ సాఫ్ట్ బటర్ దోసాని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ అండ్ సాఫ్ట్ బటర్ మసాలా దోస ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి। ఈ మసాలా దోస రెసిపీని మీరు తప్పక ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి। మీకు గనక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। న్యూ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।